హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారనేది నాకు కామెంట్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే వచ్చేసి ఈరోజు టైటిల్ ఎందుకు ఇలా పెట్టాను అంటే, నాకు పట్టుకున్న దరిద్రం అయితే నిజంగానికి ఒక వారం నుంచి అసలు వదలకుండానే ఉంది. ఆ దరిద్రం ఏంటి, ఇంతకీ ఎందుకు ఇలా మాట్లాడాను, అసలు ఏంటి ఈరోజు మన వీడియో అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మీరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా నాకు పట్టుకున్న ఒక దరిద్రం అనేది వదలకుండా ఉందనేసి. ఆ దరిద్రం ఏంటంటే కనుక తలనొప్పి. ఒక వారం నుంచి చూస్తున్నాను నేను, తలంతా నొప్పి, మెడంతా నొప్పి, హైబ్రోస్ దగ్గర నుంచి, కళ్ళ దగ్గర నుంచి, తల అంటే కనుక విపరీతంగా నస్తూ ఉంది ఫ్రెండ్స్. సో దానికోసమే నాలాగా ఎవరైనా బాధపడుతుండే వాళ్ళకి ఈ వీడియోలో ఒక క్లిప్ అనేది యాడ్ చేశాను. అది చాలా అంటే చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇది హెడ్ మసాజ్ అన్నమాట. సో ఇది ఎలా చేయాలి అనేది మొత్తం కూడా నేను క్లియర్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ తల మొత్తం మీద ఎక్కువగా ఆయిల్ పెట్టేయండి. పాయలు పాయలుగా తీసి మొత్తం తలకి మొత్తం బాగా ముద్ద ముద్దగా ఆయిల్ పెట్టేసేయండి. ఆయిల్ పెట్టేసిన తర్వాత అలా ముడి వేసుకున్న తర్వాత మొత్తం నెక్కు దగ్గర, ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అక్కడ బాగా ఆయిల్తో మసాజ్ చేసుకోండి. నాకు చర్మం మీద ఆయిల్ వేసుకోవడం అనేది అస్సలు ఇష్టం ఉండదు. సో మీకు కనుక అది తొందరగా బాగా మసాజ్ అవ్వాలి, నొప్పి తగ్గాలి అనుకుంటే కొంచెం ఆయిల్ వేసి బాగా మసాజ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువగా ఇట్లా మెడ దగ్గర, చెవుల దగ్గర, మొత్తం తల మొత్తం కూడా బాగా మసాజ్ లాగా చేయండి. నెక్స్ట్ తల ముందర భాగం అయితే ఇట్లా చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, నుదుటి మీద ఈ విధంగా మసాజ్ చేయండి 2 ఫింగర్స్ తోటి. ఈ విధంగా మీరు మసాజ్ చేశారనుకోండి, మీకు ఇవి ఉంటాయి చూడండి లోపల నరాలు అనేటివి మొత్తం కూడా ఫ్రీ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చాలా మంచిగా జరిగి మనకు తలనొప్పి అనేది ఒక 70% వరకు తగ్గిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హైబ్రోస్ దగ్గర కూడా మీరు మసాజ్ చేయండి, నేను అది కూడా మీకు చూపిస్తాను. సో అలా హైబ్రోస్ దగ్గర కూడా మీరు మసాజ్ చేస్తే మీకు నొప్పి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా అలాగే మీకు స్ట్రెస్ను కూడా మీరు తగ్గించుకోండి. చాలామందికి తలనొప్పికి కారణం ఏంటంటే ఇప్పట్లో ఎక్కువ స్ట్రెస్ అన్నమాట. పని ఒత్తిడి, స్ట్రెస్, సరిగ్గా నిద్ర లేకపోవడం, టయానికి తినకపోవడం, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఇవన్నీ ఉండటం వల్ల మనకు తలనొప్పి అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంతమందికి తలనొప్పి అనేది చాలా సివియర్గా కూడా మారిపోతుంది, ఎక్కువ ప్రమాదాలకు కూడా గురి అవుతాం మనం. కాబట్టి వీలైనంత వరకు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. లేదా నార్మల్ తలనొప్పి అనుకుంటే మాత్రం ఇలా హెడ్ఏక్కి మసాజ్ చేసుకునేసేయండి. నేను కూడా వెళ్తాను ఫ్రెండ్స్ దగ్గరలో హాస్పిటల్కి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను రైస్ చేద్దామనేసి ఇంకా బియ్యం మొత్తం ఏరుతున్నాను. దీంట్లో ఏంటంటే చిన్న చిన్న పురుగులు పడ్డాయి ఫ్రెండ్స్, తెల్లటివి వస్తాయి చూడండి అవి. అవి బయట ఎండలో వేస్తే కనుక ఈ బియ్యం వెళ్ళిపోతాయి ఆ పురుగులు. నేనేంటంటే నాకు ఈ హెడ్ఏక్ అనేది వారం నుంచి పట్టుకుంది. సో అందుకోసం ఇంట్లో పనులు కూడా ఏవే నేను సక్రమంగా చేసుకోలేకపోతున్నా. అలాగే వీడియోస్ కూడా చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 4-5 డేస్ అయిపోయింది నేను వీడియోస్ పెట్టి కూడా. ఆ సెకండ్ ఛానల్ అని ఏమని స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి నాకు ఈ హెడ్ఏక్ తగులుకుంది. అది ఎక్కువ ఆలోచించడం వల్లనో తెలియదు, లేకపోతే ఇంకేం దానివల్లో తెలియదు, కానీ మొత్తానికైతే హెడ్ఏక్తో నేను అయితే చాలా బాధపడుతున్నా ఫ్రెండ్స్. అందుకే వీడియోస్ కూడా పెట్టట్లేదు. నెక్స్ట్ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటక్క సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు, ఏమైంది అనేసి. ఇంకా అలాగే హెడ్ఏక్ కూడా చెప్పమన్నారు. ఇంకా అలాగే కళ్ళ కింద బ్లాక్నెస్ పోవడానికి అది కూడా చెప్పమన్నారు. సో అందుకే వీడియోస్ పెట్టకపోవడానికి హెడ్ఏక్కి అన్నిటికీ మంచిగా యూజ్ అవుతుంది ఇదనేసి ఒక చిన్న బ్లాగ్ లాగా షూట్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నేను అన్నానికి పెట్టేశాను కదా, తర్వాత అనపగింజలు బుర్తా చేద్దాము అనేసి ఇక్కడ రెడీ చేస్తున్నాను మొత్తం కూడా. పాపమ్మ చిన్నోడైతే కనుక నేను ఇక్కడ వంట చేసుకుంటూ ఉండిపోయినాను, వాడైతే ఇంకా వెయిట్ చేసి 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 నిద్రపోయినాడు. నేనేంటంటే ఈరోజు చాలా హెడేక్గా ఉంది కదా, సో అందుకే పొద్దున్నే చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 3 అవుతా ఉంది. పొద్దున్నే ఇడ్లీ తెచ్చుకొని తిన్నాము, ఇంకా 3 గంటలకి 3 PM లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే ఇంకా హెడ్ఏక్ వల్ల పడుకునే ఉండిపోయినాను, అది తగ్గింది లేదు ఏం లేదు. టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అయినా కూడా రిజల్ట్ లేదు. అంటే కొద్దిగా ఒక 1/2 అవర్ తగ్గినట్లు ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. సో అందుకే హాస్పిటల్కి వెళ్ళి బాగా ఎక్స్రే అట్లా తీపించుకొని చూపించుకుందాం అనుకుంటున్నా.
చూద్దాం. వెళ్ళేటప్పుడు కూడా నేను మీకు చెప్తానులేండి. ఇంక ఇక్కడ మన బుడత అయితే రెడీ అయిపోయింది, పోపు పెడుతున్నాను. ఈ ప్యాన్ చూసి మీరైతే కనుక భయపడ, ఇది నేను ఒక్కసారి కూడా పొయ్యి మీద పెట్టలేదు ఫ్రెండ్స్, గ్యాస్ మీదే పెట్టున్నాను. కానీ ఎందుకు ఇది ఇలా అయిపోయింది ఇలాగా? ఇంకా ఉన్నాయి, పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. పోపు కోసం ఎందుకులే అంత పెద్దవి వాడడం అనేసి చిన్నదైతే పెట్టేసినాను ఇక్కడ. ఇంకా ఇలా పోపు పెట్టేసిన తర్వాత ఇంకా తిన్నాంలేండి. ఇలా మంచిగా కలర్ రెడ్ కలర్లో వచ్చేటట్టు చూడండి, రెడ్ కలర్ కాదు బాగా గోల్డ్ కలర్ అంటారు చూడండి, అట్లా బ్రౌన్ కలర్లో అట్లా వచ్చేస్తే కనుక తినడానికి బాగుంటుందన్నమాట. సో ఇలా వేసేసుకున్నాం, నేను మా పిల్లలం అందరం కలిసి తినేసాము. ఇక్కడ స్టవ్ కూడా కొంచెం అలా ఉంది, ఎందుకంటే చెప్పాను కదా కరోనా వచ్చిన ఏమైనా పనులు చేసుకోగలుగుతామేమో, కానీ ఈ హెడ్డేక్ వస్తే మాత్రం నేనైతే అస్సలు పనులు చేయలేకపోతున్నా. మా పిల్లలకి స్నానం చేపించి పొద్దున్నే టిఫిన్ తిని కాసేపు పడుకున్నా, తర్వాత లేచి వాళ్ళకి స్నానం చేపించి ఇవన్నీ చేసేసరికి వంట అంతా కూడా 3-4 అయిపోయింది ఫ్రెండ్స్. మేము తినేసరికి మధ్యాహ్నం 4 అయిపోయింది. ఇంకా ఇవంతా కూడా ఎక్కడ క్లీన్ చేసేది చెప్పండి. ఇంకా గిన్నెలు ఉన్నాయి, అవి ఇవి మొత్తం క్లీన్ చేసేసరికి మరి నైట్ పడుకునేసరికి మళ్ళీ 10 అయిపోతుంది. అది మ్యాటర్ ఏం లేదబ్బా, ఊరికే అలాగే చేసుకుంటూ ఉన్నాను. కానీ ఎంత చేసినా పని అనేది అయిపోవట్లేదు. హెడ్ఏక్ కనుక లేకుండా ఉంటే ఏ పనైనా ఈజీగా చేసేసుకోగలుగుతాము. ఎంత పని అయినా కూడా ఈ హెడ్ఏక్ ఉందనుకోండి ఏం పనులు చేయలేను నేనైతే. చూడండి నేను అక్కడ ఇంకంతా రెడీ చేసి తీసుకొస్తున్నానా, ఇది ఇక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంది. మా పాపకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, నేర్పించాలి అనుకుంటున్నా, బట్ నేర్పించగలుగుతాను లేదో తెలియదు. ఎందుకంటే కరోనా టైం కదా, స్కూల్లే ఓపెన్ చేయలేదు. ఇంకా డ్యాన్స్ స్కూల్లో అవన్నీ ఏడ ఓపెన్ చేస్తారు చెప్పండి. సో అందుకు చూడండి మా బాబు ఆ పక్కన నిద్రపోయినాడు వాడైతే కనుక, పాపం అనిపించేది నాకు. కానీ ఒక అర్ధగంట తర్వాత లేచినాళ్ళండి, మళ్ళీ వాడికి కూడా తినిపించాను. ఇక్కడ ఏంటంటే మా పైన ఇంట్లో వచ్చేసి వేరే వాళ్ళు వచ్చినారు కొత్తగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిల్ల కోన్ పెట్టించుకొని వచ్చింది. భలే ఇష్టం సార్ నాకైతే కనుక, బాగా ఇష్టం మెహందీ వేయించుకోవడం అంటే. సో వేయించుకుంది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇంకా మన వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలకు వేయాలంటే డిజైన్ లాగా కూడా ఉంటుంది. ఇలాగా షూట్ చేస్తున్నాను కదా, అమ్మాయి డిజైన్ వేయించుకుంది కదా, చూపిద్దామనేసి మీకైతే ఇక్కడ నేను చూపించాను. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అదేంటంటే హెడ్ మసాజ్ ఎలా చేయించుకోవాలి, ఐ మీన్ ఎలా చేసుకోవాలి మనమే హెడ్ఏక్ ఉన్నప్పుడు, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెడ్ఏక్ తగ్గిపోవాలంటే, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ చెప్తూ ఒక వీడియో ఒక వ్లాగ్ లాంటిది అనేది షూట్ చేశాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ అలాగే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.